భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఓం ప్రకాష్ రావత్ నియమితులయ్యారు. దేశ 22వ సీఈసీగా రావత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈసీ అచల్ కుమార్ జ్యోతి పదవీ కాలం సోమవారం నాటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఓం ప్రకాష్ రావత్ సీఈసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1977 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన రావత్ రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ పలు హోదాల్లో సేవలందించారు. భారీ పరిశ్రమల శాఖ సెక్రటరీగా చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. రక్షణ శాఖలో డైరెక్టర్ గా విధులు నిర్వహించడంతో పాటు ఐక్యరాజ్య సమితి ఎన్నికలకు పరిశీలకుడిగా దక్షిణాఫ్రికా కూడా వెళ్లారు. ఉత్తమ సేవలకు గాను 2010లో ప్రధానమంత్రి నుంచి అవార్డు కూడా అందుకున్నారు. 2015 ఆగస్టులో ఎన్నికల కమిషనర్ గా నియమితులై రావత్ తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యారు. ప్రధాని మోదీ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు రావత్ మద్దతు పలుకుతున్నారు.